హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటింటి రుచులు. ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో చాలా సులభంగా మిరియాల రసం ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు, అలాగే 4 ముక్కలుగా కట్ చేసిన 3 టొమాటోలు, ఉప్పు రుచికి తగినంత, 1 గ్లాస్ నీళ్లు పోసి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం అలాగే టొమాటో రసం నీళ్ళల్లో కలిచేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత చింతపండు అలాగే టొమాటో తొక్కును తీసేసి చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె కాస్త వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, మనం ముందుగా పొడిలా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/6 రెమ్మల దంచిన వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్సీకి పట్టించకుండా దంచిన మిరియాలు అలాగే జీలకర్ర వేశారంటే రసం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న చింతపండు రసం, 2 గ్లాసుల నీళ్ళు, ఉప్పు రుచికి తగినంత, చివరగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి 1-5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. అంతే, నెల్లూరు స్టైల్లో మిరియాల రసం తయారైపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.